ఇంకొంతమంది మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను మీ అందరికీ అర్థమవుతుంది ఈయన మాటలు మనందరికీ వినాలనిపిస్తుంది అని. సో హైపరాది మాటలు విందామా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అది బై ది వే చాలా బాగా డాన్స్ చేశారు. డాన్స్ బాగా చేశారు. నేనా? ఎక్కడ చేశాను? మహేష్ గారు చేయనిస్తే కదా అసలు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. ముఖ్యంగా వచ్చిన గెస్టులందరికీ కూడా మన విజయ్ దేవరకొండ గారికి, అలాగే త్రివిక్రమ్ గారికి, మా ఈ లక్కీ భాస్కర్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఇద్దరు గెస్టులకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమా చాలా బాగుంటుంది, 31 అక్టోబర్ దీపావళి రోజు వస్తుంది, అందరూ చూడండి మిస్ అవ్వకుండా. ఓకేనా? 31 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని రకాల టపాసులు పేల్చినట్టు అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ రోజు అన్ని సినిమాలు చూసి అందులో మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా సినిమా బేసిక్గా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనల్ని ముందుండి నడిపించే యంత్రాంగం ఒకటి డబ్బే కదా. అలాంటి డబ్బు విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి మా సినిమా నచ్చుతుంది. అలాగే చదువుకున్నోడికి చదువుకోనోడికి ఎవరికైనా కామన్గా ఉండే అకౌంట్ బ్యాంక్ అకౌంటే కదా. అలాంటి బ్యాంకులకు రోజు ఏదో ఒక పని మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మా ఈ సినిమా నచ్చుతుంది. మనం పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్కి వెళ్ళినా, రిచ్ స్టేజ్ నుంచి మళ్ళీ పూర్ స్టేజ్కి వచ్చినా, ఈ మధ్యలో మిడిల్ క్లాస్ అనే ఒక స్టేజ్ ఉంటుంది కదా, ఆ మిడిల్ క్లాస్ స్టేజ్ గురించి అనుభవం ఉన్నవాళ్ళు, అలాగే అవగాహన ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మా లక్కీ భాస్కర్ సినిమా మీకు నచ్చుద్ది. మా వెంకీ అట్లూరి గారు ఈ సినిమా చాలా 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 బాగా తీశారు. ఈ సినిమా, ఈ సినిమాలో ఇక్కడ ఎమోషన్ వస్తుంది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎలివేషన్ వస్తుందని డైరెక్టర్ ఎక్కడైతే నమ్మాడో అదే ప్లేస్లో ఆడియన్స్ కూడా అవన్నీ ఫీల్ చేస్తారు. అంత బాగా డైరెక్ట్ చేశారు మా వెంకీ అట్లూరి గారు. అలాగే మన హీరో దుల్కర్ సల్మాన్ గారు, థ్యాంక్ యూ సార్, మీతో ఒక చిన్న సీన్ చేసే అదృష్టం నాకు ఈ సినిమా ద్వారా కలిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే తెలుగు హీరోలకి ఉన్నంత ఫాలోయింగ్, తెలుగు హీరోలకు ఉన్నంత సక్సెస్ తెలుగులో మన దుల్కర్ సల్మాన్ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన సరదాగా తెలుగులో కూడా చేద్దాంలే అని వచ్చిన వ్యక్తి కాదు. ఆయన మలయాళం లాంగ్వేజ్ మీద ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చేశారో, మన తెలుగు లాంగ్వేజ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి చేద్దామని వచ్చారు కాబట్టి ఆయనకి ఈరోజు ఇంత సక్సెస్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సార్. మీ మహానటి సినిమా, సీతారామన్ సినిమా, ఇవన్నీ కూడా మా అందరికీ చాలా ఇష్టమైన సినిమాలు అవి. ఆ మహానటి సినిమాలో మీరు అమ్మాడి అని పిలుస్తారు, ఆ మాట నేను కూడా ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి అన్నాను సార్, అమ్మాడి అని పిలిచాను. నాకింకా పెళ్ళి కాలేదు, అమ్మఒడి నాకెందుకు వస్తుంది అంది ఆవిడ. అది అమ్మఒడి కాదురా, అమ్మాడి అని చెప్పేలో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అలా మనం ప్రయోగం చేసాం. ఒక మమ్ముట్టి గారి కొడుకు అన్న గర్వం కానీ, ఆల్రెడీ మలయాళంలో సూపర్ స్టార్ అన్న గర్వం కానీ ఎక్కడా లేకుండా అందరితో కలిసి చాలా స్పోర్టివ్గా పనిచేశారు మన దుల్కర్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ సార్ మీతో నిజంగా. అలాగే మా వెంకీ అట్లూరి గారు, ఈ జనరేషన్లో మనం మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ రాబోయే జనరేషన్స్ కూడా మాట్లాడుకునే డైరెక్టర్స్ కొంతమందే ఉంటారు. అందులో మా త్రివిక్రమ్ గారు ఒకరైతే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన మా వెంకీ అట్లూరి గారు కూడా ఆ కోవలాకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అని వస్తున్న సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమాలు కంటిన్యూగా తీస్తున్నాడు మా వెంకీ అట్లూరి గారు. థ్యాంక్ యూ అన్న, మీరు చేసే ప్రతి సినిమాలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు గెస్ట్ ఎవరు మనకి ఇక్కడ? విజయ్ దేవరకొండ గారు. ఎక్కడో వెనక ఉండే స్టేజ్ నుంచి ఈరోజు ఆయన వెనక లక్షల మంది ఫ్యాన్స్ ఉండే స్టేజ్కి ఎదిగిన హీరో మన విజయ్ దేవరకొండ గారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రేడ్ మార్క్ సినిమాలు అని కొన్ని ఉంటాయి. అప్పట్లో శివ అని ఒక సినిమా వచ్చినప్పుడు చాలామంది అలాంటి సినిమా మనకు పడుంటే బాగుండు అని జలస్ ఫీల్ అయిన సందర్భం ఉంది. ఆ తర్వాత మళ్ళీ అంత జలస్ ఫీల్ అయ్యే సినిమా చేసింది అర్జున్ రెడ్డి సినిమా, అది మా విజయ్ దేవరకొండ గారు. అందులో ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, ఇంకా అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. అలాంటి విజయ్ దేవరకొండ గారు మామూలుగా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదిగే వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఏడ్చే వాళ్ళందరికీ ఇదే సితారా ఎంటర్టైన్మెంట్స్లో నెక్స్ట్ గౌతమ్ తిన్నూరి గారు చేసే సినిమాతో ఆయన మీ అందరికీ సమాధానం చెప్పబోతున్నారు, మీరు కూడా చూస్తారు.
థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. నాకు మామూలుగా నేను బీటెక్ చదివేటప్పుడు నా ల్యాప్టాప్లో నువ్వే నువ్వే అని ఒక సినిమా ఉండేది. అలాగే త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గారి గురించి మాట్లాడిన స్పీచ్ ఇవి రెండే ఉండేవి నా ల్యాప్టాప్లో. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి ఇంత గొప్పగా చెప్పగలరా, ఒక వ్యక్తి ఇంత గొప్పగా రాయగలరా అనే ఈ రెండు ఇన్సిడెంట్స్లే నన్ను ఈ ఇండస్ట్రీ వైపు వచ్చేలాగా ఇన్స్పైర్ చేసినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి నన్నే కాదు ఈ ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. ఆయన చాలామందిని చాలా రకాలుగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది అని విర్రవీగే వాళ్ళందరికీ సమాధానంగా ఆయన రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నరుగులు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు అనే డైలాగ్ రాసి అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా నిలిచిన వ్యక్తి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని నా కొడుకు జాబ్ చేస్తాడని ఆ జాబు అలాంటివి చేయకుండా అమ్మాయిల వెంట తిరుగుతూ కనీసం వాళ్ళకి ప్రేమించాను అని చెప్పలేకపోతున్న కుర్రాళ్ళందరి గురించి ఆయన ఒక డైలాగ్ రాశారు. సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు అని ఒక డైలాగ్ రాసి అలాంటి కుర్రాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంతేకాదు ఫారెన్లో ఎక్కడో ఉండి మన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళనే ఫారెన్ వచ్చేయమంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానంగా కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనం వెళ్ళి చూడాలి కానీ వాళ్ళని మన దగ్గరికి రావాలనుకోవటం మూర్ఖత్వం అని రాసిన మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇంకా 18 ఏళ్ళు దాటిన కుర్రాళ్ళందరూ కూడా ఒక మన జీవితంలో ఎలా ముందుకెళ్లాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి. అలా ఒక వ్యక్తి జీవితం గురించి మొత్తం అర్థం చెప్తూ ఒక డైలాగ్ రాశారు, అది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ డైలాగు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం, అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ప్రతి వ్యక్తికి ఇన్స్పైర్ అయ్యే డైలాగులు రాసిన త్రివిక్రమ్ గారు ఈరోజు మన మధ్య ఉంటారు. నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటింగ్ అనే ఒక విభాగాన్ని వర్ణించమంటే త్రివిక్రమ్ గారికి ముందు త్రివిక్రమ్ గారికి తర్వాత నేను వర్ణిస్తాను, అంత ఇష్టం నాకు ఆయన అంటే. త్రివిక్రమ్ గారు అంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ గారే అయి ఉండాలి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అంటే రామాయణ భారత భాగవతాల మీద పట్టుతో పాటు గౌరవం కూడా ఉన్నటువంటి గొప్ప రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తీయాలో, ఎలా చెయ్యాలో, ఎలా రాయాలో చెప్పేంత గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆయన చాలా అరుదైన మనిషి, ఆయన అలాగే కాపాడుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడో పంజాగుట్టలో చిన్న రూములో డైలాగులు రాసుకుంటూ స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఈరోజు ప్రపంచంలో తెలుగువాడనేవాడు ఎక్కడున్నా సరే వాడు సరదాగానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్తోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో ఎక్కడో తెలియకుండా త్రివిక్రమ్ గారి డైలాగు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది ఆయన రేంజి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలని దాటుకొని గెలవడంలో కొన్ని లక్షల మంది ప్రజల సపోర్ట్ ఎంతైతే ఉందో ఒక ఫ్రెండ్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా లక్కీ భాస్కర్ ఈవెంట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా 31 ఈ సినిమా చూసి లక్కీ భాస్కర్కి అలాగే మా దుల్కర్ సల్మాన్ గారికి ఇంకొక కొత్త జోనర్ని తీసుకున్నారు కాబట్టి ఈ జోనర్ని కూడా మీరు హిట్ చేయాలని, అలాగే మా సితారా ఎంటర్టైన్మెంట్స్ చిన్నబాబు గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆది త్రివిక్రమ్ గారి మాటల గురించి ఎలాగైతే మనం ప్రస్తావించుకుంటూ ఉంటామో అలాగే హైపర్ ఆది స్పీచ్ల గురించి కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆది. అండ్ అలాగే ఈరోజు మన